సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బ్రెజిల్ నుంచి విశాఖకు వచ్చిన డ్రగ్స్ మీద విచారణ జరిపించాలని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్ లో ప్రస్తావించిన ఎంక్వైరీ కోసం డిమాండ్ చేయాలని కోరారు. గుజరాత్, మహారాష్ట్రకు మాత్రమే ఇప్పటి వరకు డ్రగ్స్ దిగుమతుల ఆనవాళ్లు ఉన్నాయని, రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోణంలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేసి బాధ్యులు ఎవరో బయట పెట్టాలని తెలిపారు. అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్రం జరిగిన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు? వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో, రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే, స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి ఎంక్వైరీ, దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను అది పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలూగా వాస్తవాలను తీసిరండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారండి? మార్చి 22 ఎన్నికల సమయం, మనందరికి తెలుసు, రాజకీయ ఆరోపణలు, పచ్చి ఆరోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆశామాషగా తీసుకోకంట. ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుతడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకంట. మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, గుంటూరు నగరంలో యువతను, ప్రజల జీవితాలను నాశనం చేస్తున్న గంజాయిపై ఉక్కుపాదం మోపాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీమతి గల్లా మాధవి గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ ని కోరటం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో గంజాయి వాడకం అధికంగా ఉందని తెలిపారు. అదేవిధంగా బైక్ రేసులు, అర్ధరాత్రి బర్త్డే పార్టీలు, అర్ధరాత్రి అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని, ఈ ప్రాంతాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచాలని తెలిపారు. అదే మాదిరిగా నగరంలో ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దాలని, లక్ష్మీపురం రింగ్ రోడ్డు ప్రాంతాల్లో బైక్ రేసింగ్ లు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. టెక్నాలజీని వాడుకుని నగరం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉండేటట్లు చూడాలని ఎమ్మెల్యే గల్లా మాధవి కోరారు. ఎస్పీ గారిని, సతీష్ కుమార్ గారిని కలవడం జరిగింది. ఆయనకి గుంటూరుకి వెల్కమ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒకేసారి గుంటూరులో ఎన్నో రకాలైన లా అండ్ ఆర్డర్ సమస్యలు బాగా ఎదుర్కోవడం జరుగుతుంది. వాటన్నిటినీ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ఈరోజు సార్ ముందు పెట్టడం జరిగింది. గంజాయి బాగా విపరీతంగా మనకి గుంటూరు వెస్ట్లో సరఫరా అవుతూ ఉంది. వాటి పాయింట్స్ ఎక్కడెక్కడ ఆ ప్లేసెస్లో ఉన్నాయి అని ఒక కంప్లీట్ మ్యాటర్ని మొత్తం టైప్ చేసి వార్డ్ వైజ్గా ఈరోజు ఎక్కడెక్కడ దొరుకుతుంది, ఏ పాయింట్స్లో దొరుకుతుందో కంప్లీట్ వార్డ్ వైజ్గా లిస్ట్ అవుట్ చేసి సార్కి ఇవ్వడం జరిగింది. అలాగే బాగా రిమోట్ ఏరియాస్లో, ఐసోలేటెడ్ ఏరియాస్లో సీసీటీవీ కెమెరాస్ని ఇన్స్టాల్ చేయాలి, గుంటూరు మొత్తం అండర్ సర్వేలెన్స్ ఉండాలి అని చెప్పి సార్ని కోరడం జరిగింది.
ఏ ఏరియాలో ఎన్నెన్ని నీడ్ ఉన్నాయో కూడా మేము కంప్లీట్ గా చాలా లిస్ట్ అవుట్ చేసి సార్ దగ్గర సబ్మిట్ చేయడం జరిగింది. ఈ రెండు ప్రధాన అంశాలు అయితే, మరొకటి ట్రాఫిక్ సమస్యలు. ఇప్పటికే అంటే 3 నుంచి 4 కంటే ఎక్కువ కూడలు లేని గుంటూరు వెస్ట్ లో కూడా విపరీతమైన ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా సార్ కి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ సమస్యల గురించి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సండే వస్తే సండే మార్కెట్ అరండాలపేట దగ్గర కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది, మనందరికీ తెలుసు. వాటి మీద సండే డ్రైవ్స్ లాగా లేదంటే వీక్లీ డ్రైవ్స్ లాగా ఒక కార్యక్రమం చేపట్టమని చెప్పి సార్ని కోరడం జరిగింది. ఇవి కాకుండా మనకి సాయంత్రం అయితే బైక్ రేసులు, బర్త్డే పార్టీలు రోడ్ల మీద జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజల్ని గురి చేస్తూ ఉన్న కార్యకలాపాలు మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా 3 నెలల క్రితమే ఒక యువతి ఇలాగే బైక్ రేస్ బాధితురాలు ఆవిడ పడిపోయి చనిపోవడం జరిగింది. వీటన్నిటినీ, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. సిబ్బంది కొరతతో కొంచెం వీటన్నిటికీ ఆలస్యమైంది అని చెప్పి మాకు సతీష్ గారు చెప్పడం జరిగింది. వీటన్నిటి పరిష్కారం ఆయన సత్వరమే చేపడతాను, 15 లోపు కంప్లీట్గా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వచ్చి సమస్యలన్నిటి మీద దృష్టి పెట్టి ఆయన ఈ లా అండ్ ఆర్డర్ సమస్యని, గుంటూరు వెస్ట్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని ఆయన ఖచ్చితంగా దృష్టి పెట్టి సాల్వ్ చేస్తాను అని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. మాకు సహకరిస్తారన్నారు. మేము కూడా పోలీసు వారికి పొలిటికల్గా ఏ వంతు సహకారం అందించాలో అది మేము అందిస్తామని కూడా వారికి చెప్పడం జరిగింది. సో వీటన్నిటికీ ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అది మీడియా పూర్వకంగా ప్రజలందరికీ కూడా తెలియపరచాలి అని చెప్పి కోరుకుంటున్నాను. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం గ్రామంలో మురికి నీటి సమస్యగా ఉందని డిపిఓ శ్రీదేవికి చాగంటి సత్యహర్ష, నూతి శ్రీనివాసరావు, సుందర్ ప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపిఓ శ్రీదేవి మాట్లాడారు. ఈ సమస్య దృష్టికి వచ్చిందని, ప్రతిరోజు నాకొకరు ఫోన్ చేస్తున్నారని, మురుకు నీటి సమస్యను పరిష్కరించాలని తెలియజేశారు. ఏం లేదు మేడం, వర్షపాత నమోదు కేంద్రం ఎక్కడుంది మేడం? ప్రధాని ఏ రోజు ఎంత వర్షపాతం నమోదైంది అనేది పెదనందిపాడు నుంచి ఇప్పుడు వరకు దాదాపు చాలా రోజుల నుంచి వర్షపాతం నమోదు అనేది ఇంత మట్టికి రాలేదు. అంటే మనం ఒకసారి అడిగితే డైలీ రిపోర్ట్ పెట్టేస్తారు. ఎక్కడ చూస్తున్నారు మేడం? ఎక్కడ చూస్తున్నారు? అది ఎక్కడ వదిలే పరిస్థితులు అంటే ఒక 2 రోజులు అలా వదిలేసేయండి. కానీ గోల్డ్ అండ్ ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఓ సిస్టమ్ లో 5 రూపాయలకి 10 రూపాయలకి క్యాన్ దొరుకుతుంది, తెచ్చుకుని వాడుకుంటారు. కానీ డైరెక్ట్ పంపింగ్ వాటర్ ఎక్కడ చెప్పండి. ఫిల్టర్ వాటరే మనం ఇవ్వాలి, క్వాలిటీ వాటర్ ఇవ్వాలి. శానిటేషన్ ఈ రెండింటిలో మనము పర్ఫెక్ట్ గా ఉంటే స్పెషల్ డ్రైవ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయినట్టే లెక్క. ఇంకొకటి ఏంటంటే పిఆర్ఓ ద్వారా మనకు హర్టీస్ అన్ని, టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఆ రోజు విషయం ఇచ్చారండి. ఆయన ఫీల్కి కనుక్కొని మనం చెప్తాడు, రిటర్న్ చేస్తాడు. కొంత పిఆర్ఓ లో కూడా మనం ప్రాబ్లమ్స్ వచ్చామంటే ఎంతవరకు డైలీ లేబర్ షెడ్యూల్ కూడా ఇచ్చాము. అది మీ గ్రూప్ లో ఏ రోజు ఏం చేయాలి, ఆ ప్రకారం చేయాలి. ఎంత తర్వాత సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అయిపోయిన తర్వాత కూడా ఉంటాయి కదా రైన్స్. రైన్స్ అనేవి ఇప్పుడు ఉంటాయి, కానీ గవర్నమెంట్ ఇప్పుడు పిలిపించింది ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్స్ ప్రిపేర్నెస్, ఎందుకంటే మాకు విసిప్ పెట్టారు డైరెక్ట్ గా. అందులో కూడా వర్షాలు బాగా ఉంటాయి, తుఫాన్లు ఉంటాయి. అప్పుడు దేనికైనా సరే మనము గ్రామ పంచాయతీ తరఫున చేయాల్సిన పనుల విషయంలో ప్రికాషనరీ మెజర్స్ తీసుకునే దాంట్లో ఎప్పుడు రెడీగా ఉంటాం.
మనం ఇప్పుడు చేస్తున్న యాక్టివిటీస్ అప్పుడు చేస్తాము, అప్పుడు ఇంకొంచెం కాషియస్ గా చేస్తాం. రేట్స్ పడ్డాయి అనుకోండి, హెవీ రేట్స్ పడ్డాయి అనుకోండి, ఒక వారం రోజులు 10 రోజులు ఎడతెరిపి లేని వర్షాలు పడతాయి. మనందరికీ తెలుసు వర్షాకాలం 2 నెలలు 4 నెలలుగా ఉంటుంది. హెవీ రేట్స్ ఎప్పుడు పడతాయి కానీ మనకు అవసరమైన రేట్స్ ఈ 4 నెలల్లో 10 రోజులు పడతాయి. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు పరమ పూజ్య శ్రీ 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 శివస్వామిజీ గారి పిలుపు మేరకు రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు మరియు రాజధాని వనితా శక్తి వారు మనమ్మకు మనసారే మనసారే కార్యక్రమానికి ఆహ్వానించుచున్నారు. అందరూ ఆహ్వానితులే. ఆషాఢమాసం 4వ ఆదివారం 28వ తారీఖు ఉదయం 9 గంటలకి మంగళగిరిలో ఉన్న గ్రామదేవత అయిన పోలేరమ్మ వారికి సారీ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ అమ్మవారికి ఇష్టమైన బోనాలు, పొంగళ్ళు, సద్ది, చీరలు, పసుపు కుంకుమ, పూలు, పళ్ళు, స్వీట్లు, హాట్లు మీ ఇష్టానుసారంగా అమ్మవారి సమర్పించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరారు. నీ చేసేటువంటి కుంకుమ, పసుపు, అమ్మవారికి పెట్టినటువంటి చీర, గాజు చెప్పండి. మరి ఈ రోజున మంగళగిరి ఆదివాస మహిళా సంఘం అలాగే వెంట శక్తి పేరుతో మరి రాజధానిలో మన పోలేరమ్మ గుడికి పోలేరమ్మ అమ్మవారికి సారి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎన్నో కార్యక్రమాలు ఈ మహిళా సంఘాలు ఆదివాస సంఘాల పేరుతో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు తెస్తున్నారు. వారికి మా ధన్యవాదాలు. ముందుగా అందరికీ శుభోదయం అండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మన గ్రామదేవత అయిన పోలేరమ్మ అమ్మవారికి మంగళగిరి వనితా రాజధాని మరియు రాజ్యలక్ష్మి భక్త సమాజం వారు కలిపి మంగళగిరి పౌర ప్రముఖులతోటి అమ్మవారికి బోనాలు సారా సమర్పించామండి. భక్త మహాజైలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. మన గ్రామ పెద్దలు, మా కమిటీ మెంబర్లు, శివ ఆదివాస భక్త సమాజం మొత్తం ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నారండి. వచ్చిన భక్త మహాజనులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం. ప్రజలకు సేవ చేయటమే రోటరీ యొక్క ధ్యేయమని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావూరి రమేష్ బాబు తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ఆధ్వర్యంలో అమరావతి హాస్పిటల్, షైన్ హాస్పిటల్, ఆలోవయ్య హాస్పిటల్ వారి సంయుక్త సహకారంతో తాడేపల్లి ఉండవల్లి కరకట్ట వెంబడి ఉన్న చిగురు అనాథ ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. చైల్డ్ అండ్ మెటర్నల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా చిన్నారులకు ఈ ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు చైర్మన్ జి శ్రీలత, చంద్ర ఓబులారెడ్డి, శ్రావణి బసవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yeah.
చెబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావరతయ్య జన్మదిన వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావరతయ్య మాట్లాడారు. విద్యార్థులు మాత్రమే తారతమ్య భేదాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బి రుద్రమదేవి, వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టర్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, సమన్వయకర్త గుదిమెల్ల శ్రీ కూర్మనాథు, లారా ప్రిన్సిపల్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసబాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జె మోహన్రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Once again, I thank you for your great wish on my birthday. See, along with you and also with the current students also, continuously I move with them, I talk to them, I get lot of energy from them. So how can you prove this? Continuously I am getting lot of energy from the students. So yes, the current students also I continuously move. Along with you also, I used to move continuously, talk to you and encourage you or discourage you. There is a lot of interaction with all that. But this gives a lot of energy to me. I believe in that. Because statistics shows that beyond 70 years, only 8 people out of 100 live. Yes. Out of 8 people, only, 5-6 people are not in the working condition. They lose their senses. Like, they first lose their eyesight, then hearing sense and the other senses. Only working condition, 1 or 2 people may be there. So, I am in that 1 or 2 people because of all of you and the energy given to me from the students. That is it, I believe. I don't know who are doing what, what provision and all that, but my 2-3 suggestions are, if you are being young, who are recently came out from the campus, who are young, so not married, try to get married early. That is the... Normally, what you do is, you always link your marriage with the career, which is not at all good for you. So, okay, manchi job.
గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త ముద్దు ఆనంద్ సన్నాఫ్ నాగేశ్వరరావు పెదనందిపాడు మండలం గ్రామవాసి గుంటూరు నవభారత్ నగర్ నుండి స్కూడా కారులో వస్తూ ప్రతిపాడు దాటిన తర్వాత మలుపు వద్ద అదుపు తప్పి చెట్టుకి గుద్దుకొని మృతి చెందడం జరిగింది. సంఘటన స్థలానికి స్థానిక పోలీసులు 108 అంబులెన్స్ చేరుకుంది. డాక్టర్ పరీక్షలు నిర్వహించి మృతి చెందాడని తెలిపారు. ఒకటి 3కి 108 కాల్ చేశాము. 108 ఏమో 1:50 వచ్చింది. ఓకే, ఈ మధ్యలో మేము చూసినప్పుడు మాట్లాడుతున్నారు, చాలా మంది వచ్చారు కానీ బయట తీలేకపోయింది. ఆ తర్వాత 108లోకి చనిపోయాడని చెప్పారు. నమస్కారం. మాది పెదనందిపాడు మండలం, గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం, పెదనందిపాడు గ్రామం. మా పెదనందిపాడు నివాసి అయినటువంటి ముద్దు ఆనంద్ బాబు అనే కురవాడు గుంటూరు నుంచి వస్తూ ఉండగా ప్రతిపాడు దాటిన తర్వాత కారు యాక్సిడెంట్ జరిగి ఇక్కడ ప్రమాదం జరిగి ఇక్కడ కారు కూడా గుల్లైపోయి కురవాడు గట్టి దెబ్బలు తగిలి పక్కన పడిపోయి ఉన్న సందర్భంలో దాన్ని వచ్చిపోయే వాళ్ళు చూసి 108కి ఫోన్ చేయగా 108 సకాలంలో అప్పటికి మాట్లాడుతూ ఉన్నాడు ఆనంద్ బాబు. 108 సకాలంలో రానందు వలన ఇటు పెదనందిపాడుకి ఒక సుమారు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన ప్రాంతం ప్రతిపాడుకి ఒక 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది యాక్సిడెంట్ జరిగిన ప్లేసు. కనీసం ప్రతిపాడు నుంచి కానీ పెదనందిపాడు నుంచి కానీ 108 వచ్చి ఉన్నట్టుగా అయితే ఈ ఆనంద్ బాబు బ్రతికుండేవాడు. యాక్సిడెంట్ జరిగిన 40 నిమిషాల వరకు 108 నుంచి స్పందన రాలేదు. 40 నిమిషాల తర్వాత గుంటూరు నుంచి 108 రావడం జరిగింది. ఈ కుర్రవాడు చనిపోయాడని నిర్ధారించుకొని 108 తిరిగి వెళ్ళిపోయింది. ఈ విధమైన ప్రమాదాలు జరిగినప్పుడు గత మహానాయకుడు వైఎస్ఆర్ 108లు పెట్టిన తర్వాత ఎన్నో ప్రాణాలు నిలబెట్టారు. కనీసం వచ్చిన ఈ 50 రోజుల్లో ఇది ప్రమాదాలలో ఇదో ప్రమాదం ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఈ 108 ఉన్నట్టుగా ఈ ఆనంద్ బాబు అనే కురవాడి ప్రాణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.